కొబ్బరి నూనెను రోజుకు ఎన్నిసార్లు తీసుకోవాలి? కొబ్బరి నూనె అంటే తలకు పట్టించుకునే నూనెగానే మనకు తెలుసు. కానీ ఈ కొబ్బరి నూనెను కేరళ వారిలాగా వంట నూనెగా ఉపయోగించడం మొదలు పెడితే కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఇక ఈ కొబ్బరి నూనెను ఔషధంలా తీసుకుంటే సంజీవినిలా పనిచేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో కొబ్బరి నూనెపై జరిగిన 1500కు పైగా పరిశోధనల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని గుర్తించారు. అధిక బరువు, థైరాయిడ్, డయాబెటీస్ లాంటి ఎన్నో వ్యాధులను అరికడుతుందనేది నిరూపితమైంది. మరి ఇలాంటి దివ్యమైన ఔషధ గుణాలున్న కొబ్బరి నూనెను ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ టైమింగ్స్లో తీసుకోవాలి అన్న సందేహాలు చాలా మందికి ఎదురవుతున్నాయి. కొబ్బరి నూనెను మెడిసిన్లా వాడటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు ఎంత మోతాదులో తీసుకోవాలన్న దానిని థెరాపిటిక్ డోస్ అని అంటారు. మనిషి బరువును బట్టి కొబ్బరి నూనెను ఔషధంలా తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు 40 నుండి 60 కేజీల మధ్య బరువున్న వారు ప్రతిరోజు 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాల్సి ఉంటుంది. 60 నుండి 80 కేజీల మధ్య బరువున్న వారు పూటకు 1.5 టేబుల్ స్పూన్ చొప్పున కొబ్బరి నూనెను తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. కొబ్బరి నూనెను ఇలా తీసుకుంటున్నప్పుడు కొంతమందికి మొదట్లో వికారంగాను అనిపించవచ్చు, మరికొంతమందికి విరోచనాలు కలగవచ్చు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు డోస్ తగ్గించి వాడితే సరిపోతుంది. ఇలా మెడిసిన్లా తీసుకోవడానికి ఇష్టపడని వారు ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి. కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే మార్పులు, కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరి నూనెతో కోటి ప్రయోజనాలు. థెరాపిటిక్ డోస్లో 3 పూటలా కొబ్బరి నూనెను మెడిసిన్లా తీసుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా కొబ్బరి నూనెలో విరివిగా లభించే ఫ్యాటీ ఆసిడ్స్ శారీరక మెటబాలిజం పెరిగేందుకు తోడ్పడతాయి. దీనివల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు మలబద్ధకం, అధిక బరువు తగ్గేందుకు కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. మధుమేహంను అదుపులో ఉంచుతుంది. కొబ్బరి నూనెను ఉపయోగించడం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీఫంగల్, యాంటీవైరల్ గుణాలు రక్త ప్రసరణను సరియైన నియంత్రణలో ఉంచుతాయి. శరీరంపై కనిపించే మచ్చలు, పురిపిల్లను నయం చేసుకోవచ్చు. రోజు కొబ్బరి నూనెను తీసుకోవడం వలన గోళ్ళు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణక్రియ బాగా జరిగేందుకు కొబ్బరి నూనె బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా థెరాపిటిక్ డోస్లో 3 పూటలా కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 1 సంవత్సరం నిల్వ ఉన్న కొబ్బరి నూనెను మొండి గాయాలకు వ్రాస్తూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి. కొబ్బరి నూనె, సున్నపు తేట, పచ్చ కర్పూర మిశ్రమాన్ని కలిపి గాయాలకు పూయడం వలన అవి త్వరగా మానిపోతాయి. సమస్త మూత్ర రోగాలకు కూడా ఈ కొబ్బరి నూనె దివ్య ఔషధంలా పనిచేస్తుంది. చూసారు కదండి వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.